బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సినీ నిర్మాతలు ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. మధ్యాహ్నం విజయవాడలో ఈ భేటీ జరగనుంది. నిర్మాతలు అశ్వనీదత్, ఎస్ రాధాకృష్ణ, ఎర్నేని నవీన్, రవిశంకర్, డివివి దానయ్య, భోగపల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశులతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవనున్నారు. ఇక చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్కు వివరించనున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇక థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ నిర్మాతలు ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవనున్నారు. మధ్యాహ్నం విజయవాడలో ఈ భేటీ జరగనుంది. నిర్మాతలు అశ్వనీదత్, ఎస్ రాధాకృష్ణ, ఎర్నేని నవీన్, రవిశంకర్, డివివి దానయ్య, భోగిపల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశులతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవనున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇక థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే తెలుగు చిత్ర నిర్మాతల మండలి సభ్యులందరూ కూడా ఈరోజు పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చలనచిత్ర రంగం నుంచి వచ్చిన వారే. సినిమాకు సంబంధించి లోటుపాట్లు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, అదేవిధంగా సమస్యలు కావచ్చు తెలిసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ తో భేటీ అయి ఏదైతే నిర్మాతలు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ముందుగా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేయాలని కూడా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి భావిస్తుంది. సో దిల్రాజు సారథ్యంలో ఇటు అశ్వినిదత్, డివి దానయ్య, అదేవిధంగా ప్రముఖ నిర్మాతలు కొందరందరూ కలిసి విజయవాడకు అప్పటికే చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈరోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ తో భోజన సమయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ విధంగా చలనచిత్ర రంగము కావచ్చు, సినీ నిర్మాతలు కావచ్చు, నటులు కావచ్చు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నారు, వాటి పరిష్కారానికి ఏ విధంగా దారి చూపాలన్న విషయం మీద పవన్ కళ్యాణ్ తో చర్చించబోతున్నారు. ఒకటే కాదు, ఏదైతే చిత్ర నిర్మాతలకు సంబంధించి టికెట్ల పెంపు విషయంలో కూడా గత ప్రభుత్వం ప్రేక్షకులకు సామాన్యులకు దగ్గరగా ఉంది. టికెట్ల పెంపును గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా కూడా పేదలకు కావచ్చు లేకుంటే సినీ ప్రేక్షకులకు కావచ్చు ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా నామినల్ రేట్లు మాత్రమే విధిస్తూ అక్కడ సినిమాలు కొనసాగించారు. కానీ ఇప్పుడు వచ్చిన నిర్మాతల మండలి టికెట్ల పెంపు మీద దృష్టి సారించింది. ఏదైతే నిర్మాతలకి చలనచిత్ర రంగం నిర్మించడం అంటే చాలా భారంగా తయారైంది కాబట్టి టికెట్లను పెంచాలి, టికెట్ ధరలను పెంచాలి అని చెప్పేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ ముందు ఉంచబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటుకు కొన్ని పరిష్కారాలు కూడా చూపాలని చెప్పేసి కొన్ని చోట్ల సబ్సిడీలు అంటే స్టూడియోల నిర్మాణానికి కావచ్చు లేకపోతే సినిమాలు తీయడానికి కావచ్చు కొన్ని సబ్సిడీలు ప్రకటించాలని చెప్పేసి కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాబోతున్నారు. ఇదివరకు సమస్యలకు సంబంధించి కావచ్చు, చలనచిత్ర రంగం కావచ్చు, థియేటర్స్ కావచ్చు, నిర్మాతలు నటులు కావచ్చు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు కాబట్టి సో వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత ఒక డైరెక్షన్ కోరుతున్నారు. అంటే చలనచిత్ర రంగము, చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న 24 ఫ్రేమ్స్ సిబ్బంది వస్తుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సాఫీగా వాళ్ళు తీసుకునే విధంగా నిర్ణయాలు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ తో కోరబోతున్నారు. పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని లోటుపాట్లు తెలుసు కాబట్టి తమకు సానుకూలంగా అనుసరిస్తారు, వ్యవహరిస్తారని చెప్పేసి కూడా చిత్ర నిర్మాతల మండలి భావిస్తోంది. కీర్తన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.